స్వాగతం. నా పేరు స్వాతి. శ్రీ సిటీలోని టీహెచ్కే ప్లాంట్ విస్తరణకు భూమి పూజ. 300 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ నిర్మాణం. లీనియర్ మోషన్ గైడ్లు, రవాణా వాహనాల సామగ్రి తయారీలో పేరుగాంచిన జపాన్ కు చెందిన టీహెచ్కే కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ విస్తరణకు మంగళవారం శ్రీ సిటీలో భూమి పూజ జరిగింది. టీహెచ్కే గ్రూప్ చైర్మన్ సీఈఓ అకిహిరో తెరమాచి అధ్యక్షతన నూతన ప్లాంట్ నిర్మాణం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఎస్ఎంసీసీ హెచ్క్యూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విమోరి, ఎండి షిమిజు, జనరల్ మేనేజర్ వత్నాపే, ఇతర పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భానికి అకిహిరో తెరామాచి మాట్లాడుతూ తమ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొత్త వర్క్షాప్, కేంద్రీకృత డెలివరీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తిని పెంచడం, కార్యకలాపాలను సులభతరం చేయడం, కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులను అందజేయడం తమ వ్యూహాత్మక ప్రణాళికగా పేర్కొన్నారు. శ్రీ సిటీ ప్లాంట్కు పలు అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్న ఆయన, భవిష్యత్తులో యూరోప్, ఆఫ్రికన్ మార్కెట్లలో వృద్ధి సాధించే దిశగా టీహెచ్కే ఇండియా ప్రయత్నాలు సాగుతున్నాయని వెల్లడించారు. నమస్కారం. またここの THK インディアプライベートプライベートリミテッドの会長もアンデラプラダッシュの皆様、スリーシティの工業団地の皆様、そして本工事を請け負っていただきます三井住友建設の皆様。Good morning to all of you. Some people who have come first time to Sri City, welcome to Sri City. Happy to see the THK groundbreaking for expansion is happening soon after inauguration, and this shows that they are expanding very rapidly. I was told this new facility will add another 100 to 200 jobs here, and it is a great place where we already have many Japanese companies, 30 plus Japanese companies in Sri City, employing close to about 15,000 people. The Japanese companies in Sri City alone employ about 15,000 people with the investments of 17,000 crores. It is a great addition. We are very happy to see Tharmachi-san back in India. Our team is all here, so they will extend all the help and cooperation to make it a grand success.